हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు। జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వ దినాలు ఈ శరణ నవరాత్రులు। ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు। నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు। 7వ రోజు అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారు। నైవేద్యంగా గోధుమ రవ్వ పాయసం ఎలా చేయాలో చూసేయండి। గోధుమ రవ్వ దీని బన్సీ రవ్వ అని లాప్సీ అని కూడా అంటారు। ఈ రవ్వతో చాలా రకాల వెయిట్ లాస్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు। ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కాస్త హీట్ అవగానే అందులో కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అవగానే అందులోనే కొన్ని కిస్మిస్ వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। కిస్మిస్ కూడా ఫ్రై అవగానే వాటిని తీసి ఇంకొక బౌల్ లో వేసుకోవాలి। అదే నెయ్యిలో 1 కప్ గోధుమ రవ్వ వేసి స్టవ్ సిమ్ లో పెట్టి రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి। రవ్వ ఫ్రై అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి। అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్ తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్ తో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ కాస్త బాయిలింగ్ స్టార్ట్ అవగానే ఇందాక వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇప్పుడు గోధుమ రవ్వ ఉడకడం కోసం ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకోవాలి। టూ మినిట్స్ తర్వాత గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోయింది। స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టుకొని అందులో 1 కప్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి। అందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి। బెల్లం కరిగి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది। ఇది బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ బెల్లం డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు। ఇందాక ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వలో బెల్లం కరిగించిన వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ రవ్వని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ సిమ్ లో పెట్టి లిడ్ పెట్టుకోవాలి। ఇప్పుడు లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని కూడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు 1 కప్ గోరువెచ్చటి పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। పాలు ఇలా లాస్ట్ లో యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి। కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకొన్ని మిల్క్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అమ్మవారికి నైవేద్యంగా గోధుమ రవ్వ పాయసం రెడీ। మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి।